Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టీడీపీకి ఆయన తప్ప అభ్యర్థి లేరా? 4 దశాబ్దాలకు పైగా రాజకీయ చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీకి ప్రత్యర్థి పార్టీ లీడర్లే దిక్కయ్యారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇప్పటికే వైసీపీ నుంచి సస్పెన్షన్ వేటుకు గురైన ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని నెల్లూరు రూరల్ ఇన్ఛార్జిగా టీడీపీ అధిష్టానం నియమించింది. అలాగే వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డిని కూడా త్వరలో ఏదో ఒక నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా నియమించనుంది. తాజాగా గన్నవరంలో కూడా అలాంటి వాతావరణమే కనిపిస్తోంది. గన్నవరం ఎమ్మెల్యేగా టీడీపీ తరఫున వల్లభనేని వంశీ గెలుపొంది. ఆ తర్వాత కాలంలో జగన్ మద్దతుదారుడిగా మారిపోయారు. రానున్న ఎన్నికలలో వైసీపీ తరఫున ఆయనే బరిలో ఉండనున్నారు. వంశీ స్థానాన్ని భర్తీ చేసేందుకు టీడీపీకి సరైన నాయకుడు లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. గత ఎన్నికలలో వైసీపీ తరఫున పోటీ చేసి ప్రస్తుతం ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన యార్లగడ్డ వెంకటరావే టీడీపీకి పెద్ద దిక్కుగా కనిపిస్తున్నారు. కృష్ణా జిల్లాలో టీడీపీ బలంగా ఉన్న ప్రాంతంలో కూడా ఆ పార్టీకి సరైన అభ్యర్థి లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అంటే గన్నవరంలో ఇంతకాలం వల్లభనేని వంశీ వ్యక్తిగత చరిష్మానే టీడీపీ బలంగా చలామణి అవుతూ వచ్చిందనే టాక్ వినిపిస్తోంది. వంశీ ఉండగా యార్లగడ్డకు టికెట్ ఇచ్చే ప్రసక్తే లేదని వైసీపీ అధిష్టానం తేల్చి చెప్పింది. కానీ యార్లగడ్డే వైసీపీని బదనాం చేసి టీడీపీకి రాజకీయ ప్రయోజనం కలిగించాలనే వ్యూహంలో భాగంగా ఆత్మీయ సమావేశాల పేరుతో నాటకాలు ఆడారని వైసీపీ భావిస్తోంది. ఎట్టకేలకు వైసీపీ నుంచి ఆయన తప్పుకుని టీడీపీ పంచన చేరడానికి సిద్ధమయ్యారు. గన్నవరంలో టీడీపీకి సరైన నాయకుడు లేకపోవడంతో యార్లగడ్డ రాక పెద్ద ఉపశమనంగా ఆ పార్టీ సంతోషిస్తోంది.